మనం నిత్యం కూరల్లో వాడే మసాలాలు మన చర్మ సౌందర్యానికి వాడవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం మన చర్మ సౌందర్యాన్ని పెంచే దివ్య ఔషధం. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వయసు మీరిన లక్షణాలను కనిపించకుండా చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని పెంచడంతో పాటు కాంతివంతంగా ఉండేలా సహాయపడుతుంది. చర్మంపై ఉండే మలినాలను మచ్చలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంను పొడిగా అయినా పేస్టుగా అయినా చేసుకుని మొహానికి మాస్క్లా వేసుకోవచ్చు. అల్లానికి రోజ్ వాటర్, నిమ్మకాయ జ్యూస్ కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడగాలి. అలా చేస్తే ముఖం మెరుపు వచ్చి కాంతివంతంగా ఉంటుంది. పసుపు అన్నింటికీ ఒక మంచి దివ్య ఔషధం. ఇందులో వాపును ఆపే గుణం ఉంటుంది. వయసు పడుతున్న లక్షణాలను పసుపు బాగా తగ్గిస్తుంది. ముఖం మీద ఉండే జిడ్డును తొలగించడంలో పసుపుకు మించినది లేదు. పసుపు, పాలమీగడ, తేనె అన్నింటినీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకుని ముఖానికి రాసుకుని వేళ్లతో మర్దనా చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఈ విధంగా చేస్తే ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. నల్ల మిరియాల మాస్క్ వేసుకోవడం వలన చర్మం పైన ముడతలు, పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన గీతలు, మచ్చలు వంటి వాటిని తొలగిస్తుంది. 3 స్పూన్ల పెరుగును, 1 చిటికేడు మిరియాల పొడిని అందులో కలిపి మిశ్రమంగా తయారు చేసుకుని ముఖానికి రాసుకుని 5 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ముఖ్య గమనిక, మిరియాలు కారం స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి కంటి చుట్టూ ఉన్న భాగాన్ని మాత్రం వదిలేయాలి. దాల్చిన చెక్క అనగానే మనకు బిర్యానీ గుర్తొస్తుంది. ఎందుకంటే దాల్చిన చెక్క సువాసన వెదజల్లుతుంది. దీనిని కూడా ముఖ సౌందర్యం కోసం ఉపయోగిస్తారు అని మాత్రం మనకు తెలియదు. ఇందులో బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క పొడికి 1-2 స్పూన్ల తేనెని తీసుకుని మిశ్రమంగా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం పైన ఉన్న మొటిమలు మటుమాయమవుతాయి. ముఖం కాంతివంతంగా తయారయ్యి అందంగా కనిపిస్తుంది. మన వంటింట్లో వాడే మసాలాలు మన ముఖ సౌందర్యాన్ని పెంచే ఔషధాలుగా ఉపయోగపడతాయి. తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేనిస్ తెలుగు ఛానల్.